ఇంకొకటి విచిత్రమైనటువంటి ఒక విషయం ఒకటి చెప్తాను. అది ఎట్లా అంటే, ఒక మూలిక ఒకటి ఉంది, సంతానానికి సంబంధించినటువంటి మూలిక. అది ఎట్లా ఉంటుందంటే, మనకి దాన్ని గ్రహణ సమయంలో కనుక దాన్ని తీసి, లేదా పుష్యార్క యోగంలో కానీ శ్రవణార్క యోగంలో కానీ దాన్ని తీస్తే, అంటే పుష్యార్క యోగం అంటే పుష్యమి ఆదివారం నాడు సంభవించిన తిథి రోజు, అలా శ్రవణార్కం అంటే శ్రవణం ఆదివారం నాడు. కానీ శ్రవణం ఆదివారం వచ్చినప్పుడు సందర్భంలో మేము ప్రయత్నాలు చేయలేదు, కానీ పుష్యమి ఆదివారం నాడు వచ్చినప్పుడు కానీ గ్రహణ సమయంలో కానీ కనుక దాన్ని తీసినట్లయితే మేము వాడామది, దాని యొక్క రిజల్ట్ అద్భుతం అమోఘం అన్నమాట, రెండో మాట లేదు దాంట్లో. ఆ మూలికని మిగిలిన సమయాల్లో కనుక తీసినట్లయితే అది పనిచేయదు, ఆ సమయంలోనే పనిచేస్తుంది. దేనికి పనిచేస్తుంది అంటే, పుత్రుడు కనుక లేకపోతే గతి లేదు, ఉత్తరగతులు లేవు అని నమ్మేటటువంటి వాళ్ళు, అటువంటి దాని మీద విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు, స్మృతి వాక్యాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి పుత్రప్రాప్తి కోసమని, అంటే పుత్రప్రాప్తి అయ్యేందుకు కావలసినటువంటి అవకాశాలు కనుక ఉండేనట్లయితే, అంటే భార్య ఇంకా రజస్వలు కాకపోయినట్లయితే మనం చేయగలిగేదే ఉండదు, కాబట్టి ఆమె రజస్వలు అయ్యేటటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే, వాళ్ళిద్దరి యొక్క పవిత్రమైనటువంటి కలయిక ఏదైతే ఉంటుందో అది పుత్ర ప్రాబల్యానికి దారి తీసేందుకు కావాల్సిన విధానం మనం చేయొచ్చు. ఎలా చేయొచ్చు అంటే, ఆ సూర్యగ్రహణంలోనో చంద్రగ్రహణంలో ఆ గ్రహణ సమయంలో శుచిశ్రాతుడై మొత్తం ఈ సమస్తమైనటువంటి దేవతలందరి యొక్క అనుగ్రహం వల్ల దాన్ని పొంది మనం ఈ మూలిక ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహిస్తున్నాము, దీని యొక్క ప్రభావం చేత ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా మమ కార్యకరీ భవ అంటాడు ఆఖరణ, అంటే నా యొక్క పని ఏదైతే ఉంటుందో అది సఫలీకృతం అయ్యేలాగ చేయమని చెప్పేసి ఈ మూలిక గ్రహణం చేసే వ్యక్తి కోరుకుంటాడు. అంటే ఏనత్వాం ఖనతే బ్రహ్మ, ఏనత్వాం ఖనతే ఏన ఇంద్రోధవరుడు అని ఒక మంత్రం ఉంది, ఆ మంత్ర ప్రభావం చేత దాన్ని చేసి వాడు శుచిస్నాతుడై ఉండి దానికి చేసి ఆ ఉత్తరాగ్రాలుగా కానీ ప్రాగ్రాలుగా కానీ ఈశాన్య అగ్రాలుగా కానీ ఉండేటటువంటి ఆ ఏదైతే వేరేదైతే ఉంటుందో ఆ వేరుని తుంచి దాన్ని తీసుకుని అది సంవత్సర కాలం పనిచేస్తుందని చెప్పి చెప్పాడు శాస్త్రంలో. అలాగే పనిచేస్తుంది. ఎలా అంటే, గర్భిణీ స్త్రీ రెండవ మాసం నుండి మూడవ మాసం ప్రవేశించేటటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో చక్కని ఆవు, అంటే మచ్చలు లేనటువంటి ఆవు ఏదైతే ఉంటుందో, అలాగే దానికి వత్స కూడా, అంటే దూడ కూడా మచ్చలు లేనటువంటి దూడ కూడా ఉండాలి, ఆ దానికి సంబంధించినటువంటి ఆవు పాలను తీసుకుని ఒక అర్ధ షేరు పాలు లేదా ఒక షేరు పాలు ఇది గంధం తీసి ఈ మూలిక యొక్క గంధం, అంటే మామూలుగా గంధపు చెక్కలో గంధం కాకుండా మూలికని గంధపు చెక్కలాగా ఉపయోగించి ఆ మూలికా గంధం ఏదైతే ఉంటుందో అది తీసి తిండిలో కలిపి అది కనుక తాగినట్లయితే ఖచ్చితంగా రెండవ మాట లేకుండా లోపల ఉండేటటువంటి పిండం మారిపోతుంది, ఆ లింగం మారిపోతుంది. అది స్త్రీగా పుట్టవలసినటువంటిది ఏదైతే ఉంటుందో పురుషుడిగానే పుట్టేస్తుంది. అది స్త్రీగా పుట్టిందా పురుషుడిగా పుట్టిందా మీరెలా చెప్పగలరయ్యా? అది దైవదత్తమైన విషయం కాబట్టి దాన్ని మనం ఎలా మార్చగలం? అందువలన మీరు చెప్పేటటువంటి దాంట్లో మేము ఎలా నమ్మాలి అనేటటువంటి వాళ్ళు వాదులు. చక్కని ప్రశ్న, చక్కగా వాదిస్తారు, చక్కగా ప్రశ్న వేస్తారు, దానికి సమాధానం మనం చెప్పవలసిన బాధ్యత కూడా ఉంది. అది ఎలాగంటే, సరే నాయన నీకు ఓపిక ఉన్నటువంటి కోడిగుడ్లు తీసుకో, లేదా బాతుగుడ్లు తీసుకో, లేదా కొంగగుడ్లు తీసుకో, తీసుకుని ఓపిక ఉన్నీ అంటే ఎన్ని అంటే ఒక 100 లేదా ఒక 1000 లేదా 1 లక్ష, ఒక 10 లక్షలు 10 కోట్లు తీసుకో. తీసుకుని వాటిలన్నింటిలోనూ కూడా పుంజులు రావు కదా, గ్యారంటీయే కదా, గ్యారంటీయే. ఇప్పుడు ఈ గంధం అరగతీసి ఒక్కొక్క గుడ్డు మీద ఒక్కొక్క చుక్క 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 పెట్టుకుంటూ కనుక వెళ్ళిపోయినట్లయితే ఆ తర్వాత దాని మీద అది ఎండిపోతుంది, ఎండిపోయిన తర్వాత అవి పొదగబడినప్పుడు వాటిల్లోంచి అన్ని పుంజులు వస్తే పెట్టాలు రావు. ఈ విషయం మేము చేశాం కాబట్టి మీరు కూడా చూసుకోవచ్చు, కావాలంటే మీరు కూడా దాని మీద పరిశ్రమ చేసి చూడొచ్చు అని శాస్త్రకారుడు చెప్పాడు. అలాగే దాన్ని అనుసరించి మా అనుభవంలో కూడా మేము ఎంతమందికి ఇస్తే వాళ్ళందరూ కూడా మగపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టలేదు, రెండవ మాట లేదు దాంట్లో. కాబట్టి ఈ రకమైనటువంటి విధి విధానం ఉంది. కాబట్టి శాస్త్రంలో బోలెడైన విషయాలు ఉన్నాయి. అది ఎందుకు అలా జరుగుతుంది చెప్పలేరు, దాని వెనకాల ఏముంది చెప్పలేరు, ఈ తంత్రం తాలూకు లక్షణం ఏమిటి చెప్పలేరు, ఈ తంత్రం చెప్పబడిన తర్వాత ఇలాగే ఎందుకు అవుతుంది తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అందుకోసమే దైవ సంకల్పమైనటువంటి విషయాలు ఏవైతే మనం చెప్పగలిగే పరిస్థితులు కావు. ఎప్పుడు చెప్పగలుగుతాడంటే, వీడు దైవస్వరూపుడైనప్పుడు, అంటే ఆ దైవానికి ఈ సాధకుడికి తేడా లేని పరిస్థితి వచ్చినప్పుడు,
ఇతను పరిపూర్ణమైనటువంటి ఆ స్థాయిని కనుక పొందినప్పుడు అప్పుడు ఈ రకమైనటువంటి సంశయాదులు వగేరాలు ఉండవు. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏదైతే ఉంటుందో అది శాశ్వతం అవుతుంది. వాళ్ళు చెప్పినదే వేదం అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి వేదమే చెప్తారు కాబట్టి. కాబట్టి అటువంటి స్థితి ఉంటుంది. అందుకోసం వీటిలన్నిటినీ కూడా మనం పరిపూర్తిగా నమ్మాలి. నమ్మే మనం ముందుకు సాగాలి తప్ప అది ఎలా ఎందుకు అవుతుంది అలా ఎందుకు అవుతుంది అని చెప్పేందుకు కావాల్సినటువంటి స్థితిలో మనం చేయకూడదు. ఇప్పుడు మనం యాంత్రికమైనటువంటి విధానంలో కనుక వచ్చినట్లయితే, మాంత్రికం గురించి తెలుసుకున్నాం, తాంత్రికం గురించి తెలుసుకున్నాం, యాంత్రికమైనటువంటి విధానంలో కనుక వస్తే అక్కడ కూడా ఈ ధ్యానమే. ధ్యానం కనుక చేయకపోతే వాడు సాధించేదే ఉండదు. గురువు పాఠం చెప్తున్నప్పుడు 80 మంది క్లాసు, 40 మంది క్లాసు, 60 మంది క్లాసు, ఆ క్లాసులో చెప్పేటప్పుడు లెక్చరర్ గారు లేదా ప్రొఫెసర్ గారు పాఠం చెప్పేటప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా శ్రద్ధగా వినాలి. అంతేగాని ఏ మ్యాట్ని షోకి వెళ్దామా, ఫస్ట్ షోకి వెళ్దామా, లేకపోతే రేపు కాలేజీ ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుదామా అనేటటువంటి వాళ్ళకి విజ్ఞానం రావడం చాలా కష్టం. అంటే వాళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ బ్రిలియంట్ అయితే తప్ప. అందుకోసం ఆ స్థితిని వదిలిపెట్టి గురువు సాక్షాత్తు దైవస్వరూపుడైనటువంటి భావనతోటి ఆయనకు మనకు చెప్తున్నాడు కాబట్టి మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అనేటువంటి ఏ విద్యలో అయినా కూడా అంతే పద్ధతి. కాబట్టి ఆ రకంగా దాన్ని కనుక సంగ్రహించినట్లయితే దాని యొక్క ప్రభావం చేత, ఆ గురువు యొక్క అనుగ్రహం చేత, ఆ గురువు ఉత్తమమైన శిష్యుడైనటువంటి వాడికి దాంట్లో ఉండే మర్మాలు రహస్యాలు అన్నిటిని చెప్పగలుగుతాడు. మిగిలిన వాళ్ళందరికీ కూడా పైన ఉండేటువంటి బాడీ మాత్రమే తెలుస్తుంది, లోపల ఉండే అంతరంగం తెలియదు. కాబట్టి ఇక్కడ ఈ గురువు ఏం చేస్తాడంటే అనుగ్రహం చేత, శిష్యుడి మీద ఉండేటువంటి వాత్సల్యం చేత సమస్తమైనటువంటి దాంట్లో ఉండే రహస్యాలన్నిటి కూడా అర్హుడైనప్పుడు ఇతని వలన లోకానికి ఉత్తమమైనటువంటి ప్రయోజనం దొరుకుతుంది, ఇతని వలన సమాజానికి ఎటువంటి కీడు జరగదు అని నిర్ధారణ అయినప్పుడు దాంట్లో ఉండే రహస్యాలన్నిటి కూడా ప్రబోధం చేస్తాడు. ఆ చేసిన యొక్క ప్రభావం చేత ఏమవుతుందంటే వీడు మళ్ళీ గురువు అంత సమర్థుడైనటువంటి వాడు అవుతాడు. కాబట్టి 100 మందికి ఎన్నో బ్యాచ్లు వెళ్ళిపోతుంటాయి, పాఠాలు చెప్తూనే ఉంటారు గురువులు, కానీ దాంట్లో తేజవంతుడైనటువంటి వాళ్ళు ఎక్కడో బ్యాచ్కి ఒకడు ఉంటాడు, ఒక్కొక్కప్పుడు బ్యాచ్కి కూడా ఉండడు, ఒక బ్యాచ్లో కూడా ఉంటాడు. దానికి అనేక రకాల స్థితుల్లో నడుస్తూ ఉంటుంది.